వారం మనము రూపాంతరం అనే కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యము చుట్టూ కలిసి చేరి రావడానికి వాక్యంలో ఉన్నటువంటి సత్యమును దేవుని యొక్క సంకల్పము చొప్పున తెలుసుకోవడానికి తద్వారా మన జీవితానికి దాన్ని మనము అన్వయించుకొని ఆశీర్వదింపబడ్డానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు మరొకసారి రూపాంతరం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు కూడా మీకు వాక్యం ద్వారా దేవుడు క్షేమాన్ని కలిగిస్తాడని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రార్థన తర్వాత వాక్యాన్ని విందాం ప్రేమ స్వరూపుడవు పరిశుద్ధుడవు అతిశ్రేష్ఠుడవైన దేవా నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు నీ వాక్యంలో నీవు మా కొరకు ఇచ్చినటువంటి నీ చిత్తము కొరకు నీకు స్తోత్రం నీ చిత్తము మా జీవితానికి క్షేమాన్ని మా జీవితానికి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బలాన్ని జీవాన్ని తోడు చేసేటువంటిది కనుక దాన్ని బట్టి కూడా నీకే వందనం ఘనత మహిమ ప్రభావమును ఆరోపిస్తున్నాను ఈ వాక్యమును విని విడిచిపెట్టక విన్నదానికి విధేయత చూపి వారి యొక్క విశ్వాసమును బట్టి వారు దీవించబడినట్లు వారి జీవితంలో ఏదైతే వెలితిగా ఉందో లోటుగా ఉందో లోపముగా ఉందో దాన్ని మీరు సవరించి ప్రతి ఒక్కరికి మేలు చేయమని మీ చిత్తంలో వారు సమృద్ధి జీవాన్ని కలిగి ఉండటకు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఫిలిపి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం వరకు నేను చదువుతున్నాను ఫిలిపియన్స్ ఫోర్ ఫోర్ త్రూ థర్టీన్ ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చీ చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెటుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని నా నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచిత్రో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడయి నన్ను గుర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరినని ప్రభు నందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకకపోయను నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుంటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిపి పత్రిక మనందరికీ పరిచయమైన అండ్ బహుప్రియమైనటువంటి పత్రిక ఎందుకంటే ఆ పత్రికలో చాలా విశేషాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు యొక్క మనస్సుకు సంబంధించినటువంటి లక్షణాలు రెండో అధ్యాయంలో ఉన్నాయి తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అనేటువంటి దేవుని ఆదేశం దాంట్లో ఉంది దేవుని ప్రజలు ఏ ప్రకారం జీవించాలో దేవుడు రాసినటువంటి విషయాలన్నీ కూడా పత్రికలో నాలుగు అధ్యాయాల్లో మనకు కనిపిస్తున్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ల్యాక్ ఆఫ్ పీస్ నెమ్మది లేకపోవడం శాంతి కరువైపోవడం ప్రశాంతత జీవితానికి దూరంగా పారిపోవడం పీస్ ఆఫ్ మైండ్ లేదు అనేటువంటి వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు వారికి చాలామందితో సంబంధాలు ఉండొచ్చు అయినా కూడా వారికి శాంతి కరువైపోయింది వారి పరుసు ఖాళీగా ఉన్నా వారి పరుసు ఫుల్గా ఉన్నా వారికి మాత్రం మనశ్శాంతి ఉండదు వారికి ఉద్యోగం ఉన్నా లేక వ్యాపారం చేస్తున్నా ఏమీ లేకపోయినా కూడా మనశ్శాంతి ఉండదు వారితో అందరూ బాగున్నా వారితో ఎవరు బాగలేకపోయినా కూడా మనశ్శాంతి ఉండదు వారి జీవితంలో ఆశించినవి వారికి దొరికినా దొరక్కపోయినా కూడా మనశ్శాంతి ఉండదు సో ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని ఎరుగనటువంటి అన్య జనాంగానికి మనశ్శాంతి అనేది కరువైంది దాన్ని వారు కలిగి ఉండట అసాధ్యము ఎందుకంటే శాంతి అనేది ఒక విషయము కాదు పీస్ అనేది ఒక ఐటమ్ కాదు ఒక థింగ్ కాదు అది ఒక పర్సన్ రూపంలో బైబిల్లో మనకి చూపించబడింది యేసుక్రీస్తే మనకు సమాధానమై ఉన్నాడు హీ ఈజ్ అవర్ పీస్ అని ఎఫ్ఎస్ఎఫ్ పత్రిక మనకు చెప్తోంది హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయనే కర్తయగు అధిపతి అని ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు చూపించాడు మన దేవుడు ఆయన సమాధాన కర్తయగు దేవుడు అంటే గాడ్ ఆఫ్ పీస్ కనుక దేవుడు ఉంటే సమాధానం ఉంటుంది దేవుడితో సత్సంబంధం ఉంటే సమాధానం ఉంటుంది దేవుడి సంకల్పం ప్రకారం జీవితం ఉంటే సమాధానం ఉంటుంది అవి లేనటువంటి అన్యులకు రియల్ పీస్ అనేది ఉండదు ఆర్టిఫిషియల్ పీస్ ఉంటుంది కొంతసేపు వారికి ఏదో ప్రశాంతత ఉన్నట్టు కొంతసేపు వారికి ఏదో సమస్య అనేది వారిని ఒత్తిడికి గురి చేయకుండా కాసేపు వారిని అలా విడిచిపెట్టినప్పుడు వారు పీస్ అనుభవిస్తున్నట్టు అనిపించుకోవచ్చు కాకపోతే నిజంగా పీస్ అనేది విశ్వాసులకు మాత్రమే ఉంటుంది అయితే ఈరోజు విచిత్రం ఏంటంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా మాకు మనశ్శాంతి లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్స్ రాసినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం రాస్తారు మరి చాలామంది దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని ప్రార్థన చేయించుకుంటారు దేవుడేమో ఇక్కడ మనం చదివినటువంటి పత్రికలో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే రియల్ డివైన్ పీస్ దైవికమైనటువంటి సమాధానాన్ని మనకు వాగ్దానం చేశాడు అది మన జీవితంలో ప్రతి పరిస్థితిలో మన అనుభవముగా ఉండొచ్చు మనం దాన్ని ఆధారం చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా ఎందుకు సమాధానం చాలామందికి లేదు ఎందుకు నెమ్మది లేదు లేక శాంతి లేదు అనే ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సి వస్తే కొన్ని కారణాలు వాక్యం మనకి చూపిస్తోంది వాటిలో కొన్నింటిని నేను మీకు చెప్తాను ఒక్కొక్క మాటలో చెప్తాను కొన్ని కారణాల్లో మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్ శాంతి లేనటువంటి ప్రతి మనిషి మొట్టమొదటి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వారికి దేవుని అందు విశ్వాసము లేదు కనుక నమ్మకము లేదు కనుక ఆయన మీద ఆధారపడుట లేదు కనుక వారికి ఆయన ఆయన యొక్క సన్నిధి అండ్ ఆయన యొక్క సమాధానము ఉండవు రెండవది ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్య జ్ఞానము లేదు కనుక వాక్యంలో దేవుడు ఏం నేర్పించాడు ఎలా నడుచుకుంటే నెమ్మది ఉంటుంది అని ఆయన సెలవిచ్చాడో వారికి తెలియదు కనుక ఆ రకంగా వారు బ్రతకట్లేదు కనుక వారు ప్రభువుని నమ్మారు బ్యాప్టిజం పొందారు చర్చ్కి వస్తున్నారు కానీ బైబిల్ని వారు చదవరు తెలుసుకోరు కనుక వారికి నెమ్మది ఉండదు మూడవది ల్యాక్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారికి లేకపోవడం చేత ఆయన నడిపించినట్లు వారు నడుచుకోకపోవడం చేత వారికి నెమ్మది ఉండదు గలతి ఐదో అధ్యాయంలో ఆత్మ ఫలము దాంట్లో సమాధానము అనేటువంటి ఫలాన్ని కూడా మనము అక్కడే పొందుకుంటామని రాయబడి ఉంది సో ఆత్మ పూర్ణులకు పీస్ ఉంటుంది అదొక ఫ్రూట్ కానీ ఆత్మ పూర్ణులు కానీ శరీర సంబంధులకు పీస్ ఉండదు వారి యొక్క జీవితం వారి యొక్క మనసు పీసులు పీసులు అయిపోతూ ఉంటుంది నాలుగవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పాస్టోరల్ మెంటరింగ్ ఒక స్థానిక సంఘంలో సక్రమమైన రీతిలో వాక్యంలో దేవుడు మనకు పెట్టిన విధానంలో సంఘ సభ్యులు ఉండి వారి కాపరి వారి పెద్దల ద్వారా వారు నడిపింపబడకపోవడం వారికి ఈ యొక్క ఉపదేశం లేకపోతే బోధన చేసి బలపరచకపోవడం అనేది పీస్ లేకుండా అయిపోతుంది ఇంకో కారణం కూడా చెప్పనివ్వండి ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ విత్ స్పిరిచువలీ సౌండ్ పీపుల్ ఆత్మీయ ఆరోగ్యం కలిగినటువంటి వారితో వీరికి సహవాసం ఉండకపోవడం నాకు కాకులు కాకులతో సహవాసం చేస్తాయి పిల్లులు పిల్లులతో సహవాసం చేస్తాయి కుక్కలు కుక్కలతో సహవాసం చేస్తాయి మనకి తెలుసు భక్తులు భక్తులతో సహవాసం చేస్తారు భక్తిహీనులు భక్తిహీనులతోనే సహవాసం చేస్తారు సో చర్చెస్లో రెండు వర్గాలు ఉంటాయి రెండు కోవలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు అక్కడికి వచ్చినటువంటి ఒక బలహీనుడు ఒక బలవంతుడితో సహవాసం చేస్తే బాగుపడతాడు కానీ బలహీనుడు కోరి కోరి మరి ఒక బలహీనుడిని ఎంచుకుంటే వాడు ఇంకా బలహీనుడు అయిపోతాడు ఇంకా బుద్ధిహీనుడు అయిపోతాడు ఇద్దరు కలిసి భక్తిహీనులు అయిపోతారు సో చాలా మట్టుకు ఇదే జరుగుతుంది కనుక వీరికి రియల్ పీస్ అనేది ఉండదు సో పీస్ లేనప్పుడు సమాధానము లేకపోతే నెమ్మది లేకపోతే శాంతి లేనప్పుడు నర్వస్ బ్రేక్డౌన్ వారికి నరాల వ్యాధి వస్తుంది ఇమోషనల్గా వారు డ్రైన్ అయిపోతారంటే వారి యొక్క మానసిక సామర్థ్యం అనేది పూర్తిగా కారిపోతుంది నీరు కారిపోయి లీక్ అయిపోయినట్లు ఇంజ్యూర్డ్ పీపుల్లాగా అంటే గాయపరచబడినటువంటి వారిగా ఉంటారు వారు స్పిరిచువల్ బ్లోస్ అంటే ఆత్మీయంగా దెబ్బల తాకిడికి పడిపోతారు అండ్ లేవలేని స్థితికి వస్తారు సో వారి జీవితం ఎట్లా ఉంటుందంటే పూర్తిగా ఎండిపోయి నిరాశ నిస్పృహలకు అపగింపబడినటువంటి జీవితం పగలు నెమ్మది ఉండదు రాత్రి నెమ్మది ఉండదు మళ్ళీ వీళ్ళు చర్చెస్కి వస్తారు పాటలు పాడతారు ప్రార్థనలు కామెన్ అంటారు కానుకలేస్తారు బైబిళ్ళు తిప్పుతారు మెసేజీలు వింటారు చాలా వరకు రాసుకుంటారు అండ్ కొంతమంది పరిచర్యల్లో పని కూడా చేస్తారు కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అలాంటి వారందరికీ ఫిలిపి నాలుగులో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలు ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ బ్రీఫ్గా ఆ పాయింట్స్ చెప్తాను మిగతాది మీరు ప్రేయర్ఫుల్గా మెడిటేట్ చేసి మీ జీవితాన్ని మీరు పటిష్టపరచుకోవడానికి ఉపయోగపడినట్లు ఈరోజు మన టాపిక్ హౌ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ మనశ్శాంతిని ఎలా పొందగలం సో దాంట్లో మొదటి విషయం ఏంటి నాలుగు ఐదు వచనాలు గమనించండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభు సమీపముగా ఉన్నాడు అపోస్తులైన పౌలు తన ప్రియ సంఘము ఫిలిపీస్ సంఘానికి పత్రిక రాసినప్పుడు చాలా వ్యక్తిగతంగా ఆయన జీవన అనుభవాన్ని ఆయన ఏ ఏ దశల్లో ప్రభుతో నడిచాడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆయన్ని పెడితే ఉన్నాడు అక్కడ కూడా ఎలా దేవుణ్ణి గణపరిచాడు ఇవన్నీ కూడా వ్యక్తిగత అనుభవంలో నుండి వారికి రాశాడు ఆయన జీవితంలో ఏదైతే ఆయన చేశాడో దాన్ని వారికి కూడా చేయమని ఆదేశం ఇచ్చాడు ఈ నాలుగు ఐదు వచనాల్లో రెండు గొప్ప సత్యాలను చెప్తాడు మనకు ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక స్ట్రైట్ మైండ్ ఉండాలి అంటే తిన్నని మనసు ఉండాలి సక్రమమైన మనస్సు ఉండాలి మనస్సుకు ఎలాంటి మనోవ్యాధి లేకుండా మనోవ్యధ లేకుండా ఉండాలంటే దానికి మనుగడ ఉండాలంటే ఆ మనస్సు దేవుడి యొక్క వాక్యం ప్రకారము సరైనదిగా ఉండాలి సో ఇక్కడ ఒక విశ్వాసి మనస్సు సరిగ్గా ఉంటే ఆ మనస్సుకు ఉండేటువంటి రెండు లక్షణాలు ఏంటో చెప్పాడు ఆ తిన్నని మనసులో ఉండేటువంటి మొదటి లక్షణం ప్రభునందు ఆనందించేటువంటి లక్షణం ఎల్లప్పుడూ అన్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు నెలంతా సంవత్సరం అంతా నీవు ఊపిరి తీసుకునేటువంటి కాలం అంతా కూడా బ్రేక్ లేకుండా నీవు సంతోషించదగినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుని యందు నేను ఆనందిస్తాను నా రక్షణ యందు నేను ఆనందిస్తాను ఆయన నన్ను దినదినం రూపాంతర కనుక నేను ఆనందిస్తాను సో ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి రెండోసారి కూడా చెప్పాడు నొక్కి చెప్పాడు రీటరేట్ చేశాడు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది కనుక ఆయన చెప్తున్నాడు నా పౌలు చెరస్సాలలో ఉండి పత్రిక రాసినప్పుడు అందరైతే బాధపడిపోతుంటారు కన్నీరు గాట్ చేస్తుంటారు దిగులు పడిపోతుంటారు కృంగిపోతుంటారు తల కిందల తపస్సులు చేస్తుంటారు ఆయన అట్లా చేయలేదు ఆయన ఎల్లప్పుడు ఆయన ఆ యొక్క రాజమహల్లో నిలబడినప్పుడు లేకపోతే చరసాల్లో బంధింపబడి ఉన్నప్పుడు రెండు స్థలాల్లో కూడా ప్రభునందు ఆనందించాడు ఆయన ఉన్న ప్రాంతాల్లో ఆయనకి ఆనందం లేకపోతే దుఃఖం అనేది కాదు ఆయన ప్రభునందు ఆనందించాడు ప్యాలెస్లో ఉన్న ప్రిజన్లో ఉన్న ప్రభునందు ఆనందించేటువంటి వ్యక్తికి ఏ తేడా పడదు కానీ ప్యాలెస్లో ఉన్నప్పుడే ఆనందించేటువంటి వాడు ప్రిజన్కి వస్తే తప్పకుండా శవం అయిపోతాడు సో ఈ యొక్క సత్యమును క్రిస్టియన్స్ తెలుసుకునేంత వరకు వారికి ఈ స్ట్రైట్ మైండ్ వచ్చేంత వరకు వారికి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు సో ఫస్ట్ ఈ పత్రిక యొక్క లక్ష్యం ఏంటి థీమ్ ఏంటి అంశం ఏంటి అంటే జాయ్ ఇన్ ద లాడ్ ప్రభునందు ఆనందం అది క్రైస్తవ విశ్వాసులకి సాధ్యం సో నేను ప్రభునందు ఆనందించగలను ఎల్లప్పుడూ ఆనందించగలను అనేటువంటి మనస్సు నేను అలాంటి మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే నా సమస్యల్లో నాకు సమాధానం ఉంటుంది సమస్యలు ఉండొచ్చు కానీ ఆ సమస్యల్ని తగ్గించుకోవడానికి అండ్ వాటిల్లో నేను సమాధానం కలిగి ఉండడానికి సహాయము దేవుడు చేస్తాడు అలాంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అవసరం ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు సో క్రైస్తవుడికి ప్రభునందు ఆనందించుట అంటే ఆదివారం 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 మాత్రమే దేవుడి సన్నిధిలో సంఘం పాడుతున్నప్పుడు లేకపోతే ప్రార్థనలో నీకు ఆదరణ కలిగించే ప్రార్థనలు చేస్తున్నప్పుడు లేకపోతే నిన్ను ప్రోత్సహించి నిన్ను బలపరిచేటువంటి సందేశాలు ఇస్తున్నప్పుడే కాదు ఎల్లప్పుడు ఇది మార్పు లేనటువంటిది పరిస్థితులు మారచ్చు ప్రభు మారడు కనుక మన ఆనందము ఆయనలో మారనక్కర్లేదు అది అన్చేంజింగ్ జాయ్ ఇన్ ద లాడ్ అనేది దేవుడి వాక్యం చెప్తోంది ఒక పాతకాల పాస్టర్ చెప్పాడు చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక బుద్ధిహీనత ఏంటంటే అన్నిటి అందు ఆనందించే ప్రయత్నం చేస్తారు కానీ ప్రభునందు ఆనందించే ప్రయత్నం చేయరు ప్రభునందు ఆనందించాలి అన్నది ఆనందించుటే వారికి దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప ధన్యత అనేది వారికి తెలియదు ఒక వచనం మీ జ్ఞాపకం చేస్తాను యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి గొప్ప సత్యం మీ అందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను సో మనలో ఆయన సంతోషము ఉండునట్లు అండ్ ఆ సంతోషము అలాగే ఉండునట్లు అంటే టు రిమైన్ రిమైన్ అంటే నిలబడి ఉండునట్లు వెళ్ళిపోకుండా మాటి మాటికి బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చేట్టు కాకుండా ఒకసారి లోపలికి వస్తే లోపలే ఉండేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు సో ఆయన సంతోషం అది పరిపూర్ణ సంతోషం స్వచ్ఛమైన సంతోషం పర సంబంధమైన సంతోషం అది పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీకు చెప్తున్నాను అంటాడు సో దేవుని అందు ఆనందించుట అనేది ఎలా సాధ్యము అంటే మనం క్రీస్తులోనికి రక్షించబడిన అనుభవంతో రావడం తర్వాత నిరంతరము క్రీస్తు యేసు యొక్క లేఖనాలను చదవడం ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం చదువుతూ తెలుసుకుంటూ దాన్ని విశ్వసిస్తూ ఉంటే ఆయన ఆనందం మనలో పరిపూర్ణం అవుతుంది సో అది తెలియదు కనుక చాలామందికి ఆయనలో నేను సంతోషించగలను ఆ సంతోషమే నాకు నిజమైనటువంటి సమాధానముగా మారుతుంది అన్నది వారు గ్రహించరు గనుక ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుక్కుంటారు సో ఆ సేవకుడు అన్నాడు ఒకవేళ నీ ఆనందము పరిస్థితుల్లో ఉంటే పరిస్థితులు మారినప్పుడు నీ ఆనందం కూడా మారిపోతుంది ఒకవేళ నీ ఆనందము వినోద కార్యక్రమాల్లో ఉంటే వినోద కార్యక్రమాలు ఆగిపోయినప్పుడు అయిపోయినప్పుడు నీ ఆనందం కూడా ఆగిపోతుంది ఒకవేళ నీ ఆనందము వ్యాపారంలో ఉంటే వ్యాపారం బాగున్నప్పుడు నీకు ఆనందం ఉంటుంది వ్యాపారం బాగా లేకపోతే నీకు ఆయాసం వచ్చేస్తుంది ఒకవేళ నీ ఆనందము నీ స్నేహితుల్లో ఉంటే వారు నీతో బాగా ఉన్నంత వరకు బాగుంటుంది వారు నిన్ను మరి వమ్ము చేసిపోయినప్పుడు అది నీకు చాలా పెద్ద గాయాన్ని మిగులుస్తుంది ఒకవేళ నీ ఆనందము నీ ఆరోగ్యాన్ని బట్టి ఉంటే ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆనందం కూడా ఆవిరైపోతుంది అందుకనే ఇవన్నీ కూడా మార్పులు చెందేటువంటి అంశాలు కనుక దేవుడు ఎక్కడా కూడా వీటి అందు ఆనందించమని చెప్పలేదు ప్రభువునందు నందు ఆనందించమన్నాడు ప్రభు స్థిరుడు ప్రభు మార్పు లేనటువంటి వాడు పాత నిబంధన మలాకి మూడు ఆరులో దేవుడు చెప్పాడు నేనే దేవుడను అండ్ నేను మార్పు లేని వాడను ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనకు రాయబడింది నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు మనకు మన దేవుడు అద్భుతముగా ఏర్పాటు చేశాడు ఇక ఆయన సన్నిధిలోనే మనకు ఆనందం లభిస్తుంది అది కూడా కీర్తన పదహారు పదకొండో వచనం మనకి తెలిసినటువంటి వచనమే ఇష్టమైనటువంటి వచనమే అక్కడ ఆ మాటలు మీ కొరకు నేను చదువుతాను జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు సో నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు దేవుడి వాక్యంలో మనకు సంతోషము ఎలా పొందాలో నేర్పించబడుతోంది దేవుడి సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు ఆ సంతోషాన్ని సంపూర్ణంగా కలిగి ఉండొచ్చు ఇక్కడ పౌలు నాలుగు ఐదులో ఒక మాట చెప్పాడు ప్రభు సమీపముగా ఉన్నాడు దాంట్లోనికి నేను రాక మునుపు ఈ కాన్షియస్ నియర్నెస్ ఆఫ్ ద లాడ్ అంటే ప్రభు నాకు దగ్గరగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు నన్ను ఎన్నడు విడవడు ఎడబాయడు అనేటువంటి హామీ ఆ గొప్ప భరోసా లేకపోతే ఆ విశ్వాసము ఆయన ఎందు ఆనందించేటట్టు చేసినప్పుడు నాకు నెమ్మది అనేది ఉంటుంది మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి సహనము పైన టూ అని ఫుట్ నోట్లో కింద మృదుత్వమును అని రాయబడి ఉంది అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము కొంత కష్టతరమైనటువంటి పదం దాన్ని చాలా కష్టపడితే కానీ అనువదించుట పండితులకు సాధ్యం అవ్వలేదు కనుక రకరకాల ఇంగ్లీష్ వర్షన్స్లో ఆ పదాన్ని రకరకాలుగా వారు అనువదించారు కొన్ని చోట్ల జెంటిల్నెస్ అని అంటే మృదుత్వం అని కొన్ని చోట్ల పేషెన్స్ సహనమని కొన్ని చోట్ల మోడరేషన్ మోతాదులో అని కొన్ని చోట్ల సాఫ్ట్నెస్ మెత్తగా ఉండుట అని రకరకాలుగా వారు దాన్ని తర్జుమా చేశారు సో దీంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప తత్వం ఏంటంటే మృదువైన మనిషిగా ఉంటాయి యేసుప్రభు ఎట్లా సాత్వికుడు మృదువుగైన మనిషిగా ఉన్నాడు అలాగే మనం కూడా మృదువైన మనుషులముగా ఉంటే మొరటు మనుషులమే కానీ ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత మృదువైన మనుషులముగా మారితే మనము మెత్తనివారముగా ఉంటే నిస్వార్థత అనే దాంట్లో సెల్ఫ్లెస్నెస్లోనికి ఎక్కువగా మనల్ని మనం పెంపొందించుకుంటూ ఉంటే మనకు అశాంతి అనేది తగ్గిపోతుంటుంది అశాంతి ఎవడికి ఎక్కువ అహంకారం ఉన్నోడికి అశాంతి ఎక్కువ అండ్ ఎగిరిపడేటువంటి వాడికి అశాంతి ఎక్కువ వాడు అనుకున్న జరగకపోతే వాడికి వెంటనే అశాంతి కోపం అండ్ ఇవన్నీ కూడా మనము జయించాలంటే మృదువైన మనిషిగా మారాలి మృదుత్వంలో ఉండే ఒక లక్షణం ఏంటి సహనాన్ని కలిగి ఉండట పరిస్థితుల మీద ఓర్చుకోవడం ప్రజల మీద ఓర్చుకోవడం రెండింటినీ నేర్చుకున్నటువంటి లక్షణము మృదుత్వం సాఫ్ట్ పర్సన్ తొందరగా యాజిటేట్ అవ్వడు ఇరిటేట్ అవ్వడు అండ్ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి హెజిటేట్ చేస్తాడు కనుక అలాంటి వ్యక్తులు చాలా ఎక్కువగా దేవుడి యొక్క సమాధానాన్ని కలిగి ఉండగలరు అపోస్తులైన పౌలు తన లక్షణం గురించి రెండవ కొరంతి పదో అధ్యాయం ఒకటో వచనంలో రాశాడు మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొని చున్నాను సో ఈయన ఆ కొరంత సంఘానికి కాపరి వారి యొక్క ఆత్మీయ తండ్రి వారికి అపోస్తలుడు అధికారం కలిగినటువంటి అద్భుతాలు చేసేటువంటి దేవుని సేవకుడు వారి ముందు ఈయన అనుకువ ఎందుకున్నాడు వారందరూ ఈయన ముందు వనకాలి కానీ ఈయన వారి ముందు ఎందుకు వినయముతో వంగి ఉన్నాడు అంటే ఏసుక్రీస్తులో ఉన్నటువంటి గుణములను ఈయన నేర్చుకొని తన జీవితానికి వాటిని ఆభరణములుగా అలంకరించుకున్నాడు సాత్వికము మృదుత్వం ఈ రెండు కూడా జెంటిల్నెస్ అండ్ మీక్నెస్ ఈ రెండు కూడా యేసుక్రీస్తు యొక్క లక్షణాలు సో ఈ లక్షణాలు మనకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనము చాలా విషయాల్లో ఆశయానుగ్రహాన్ని కలిగి ఉంటాం మన మనస్సు త్వరగా చంచలత్వానికి అటు ఇటు తను తను అప్పగించుకోదు సో దాన్ని బట్టి మనము అన్ని పరిస్థితులను అధిగమించగలం సమాధానాన్ని కోల్పోకుండా ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకోగలం సో ఆ కాంటెక్స్లో అంటాడు ప్రభు సమీపంగా ఉన్నాడు నాకు దేవుడు లేడు దిక్కు లేదు అని కొంతమంది సో కాల్డ్ క్రైస్తవులు అనుకుని బాధపడిపోయి అనేస్తూ ఉంటారు చూడండి అట్లా కాకుండా ప్రభు సమీపంగా ఉన్నాడు వీళ్ళకి ఎప్పుడు కూడా మైండ్లో ఉండేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే నా ఊపిరి నాకు ఎంత దగ్గరగా ఉందో దానికన్నా దగ్గరగా ఉన్నాడు నా చర్మము నా ఎముకలకు ఎంత దగ్గరగా ఉందో దానికన్నా ఎక్కువ దగ్గరగా ఉన్నాడు ఏ మనిషి కూడా నాకు దగ్గరగా లేనంతగా ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు ఎందుకంటే ఎవడూ ఉండలేనటువంటి ప్లేస్లో ఆయన ఉన్నాడు హృదయంలో ఆయన్ని నీవు ప్రభుగా ప్రతిష్ఠించి పెట్టుకుంటే మొదటి పేతురు మూడు పదిహేను ప్రకారము ఆయన దగ్గరగా ఉన్నంత ఎవడున్నాడు ఎవడు ఉండడు తల్లి తండ్రి తోబుట్టు భార్య బిడ్డ భర్త స్నేహితుడు బంధువు ఎవ్వరూ ఉండరు ఇప్పుడు లేరు ఎప్పుడు ఉండరు సో ఏసుక్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు అంటే దాని అర్థం మనకు సమస్యలే లేకుండా చేస్తాడా కాదు ఆయన మనకు సమస్యల్లో సమీపంగా ఉంటాడు యోహాన్ సువార్తలోనే మీరు పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం మీకు జ్ఞాపకం ఉంటే చాలా గొప్ప మాట అక్కడ ఆయన మనకు హామీగా చెప్తాడు అండ్ దాంట్లో మనందరం కూడా ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను నేను సో లోకంలో మీకు శ్రమ నేను మీతో ఉన్నాను మీరు నాతో ఉన్నారు కనుక లోకంలో మీకు శ్రమ ఉండదు నేను చెప్పట్లేదు లోకంలో శ్రమ ఉంటుంది నేను దాన్ని మీకన్న ముందు జయించాను మీరు కూడా జయించగలరు సో రెండు విషయాలు ఒక పాతకాల భక్తుడు చెప్పినట్టు రెండు విషయాలు మన సమాధానమును దొంగిలిస్తాయి లేకపోతే దెబ్బతీస్తాయి ఒకటి సిన్ పాపం రెండు ఎఫ్లిక్షన్ శ్రమ సో పాపం అనేది మనలో ఉంటే మనకు నెమ్మది ఉండదు దుష్టులకు నెమ్మది ఉండదు రెండవది శ్రమ వచ్చినప్పుడు మనలో పరిపక్వత లేకపోతే మెచ్యూరిటీ లేకపోతే మనకు సెరణిటీ ఉండదు అంటే సమాధానం ఉండదు ప్రశాంతత ఉండదు భయపడిపోతారు ఎత్తిపోతారు ఇక చాలా చాలా కింద మీద అయిపోతారు హైరాణా పడిపోతారు కదా అలాంటి వారికి ఇవి ఉండవు కనుక రెండు మనకి సమస్యలు కనుకనే పౌలు ఏమంటున్నాడు ఎల్లప్పుడూ నందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడు సో మీరు పాపం చేయకుండా ఉండాలి అంటే ప్రభునందు ఆనందించటం నేర్చుకోండి అప్పుడు ఏ పాపసుఖాన్ని కోరుకోరు రెండవది మీరు ప్రభునందు ఆనందించేవారైతే ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ఆయన దాంట్లో నుండి మీకు గొప్ప క్షేమాన్ని కలిగిస్తాడు అన్న విశ్వాసంతో బయటికి వస్తారు రెండవది రెండో పాయింట్ ఏంటి స్ట్రాంగిల్డ్ మైండ్ ఆరో వచనంలో మొదటి భాగం దేనిని గుర్చి చింతపడకుడి కానీ దేనిని గుర్చీ చింతపడకుడి కానీ డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ లేకపోతే బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ అని ఇంగ్లీష్ బైబుల్స్ మనకి చెప్తున్నాయి స్ట్రాంగిల్డ్ మైండ్ అంటే మనస్సును అలా పీక పిసికినట్టు పిసికేయడం అనమాట చాలామంది మనస్సులు పిసుకబడుతున్నాయి కనుకనే వారికి పీస్ లేదు శాంతి లేదు నెమ్మది లేదు సో ఇక్కడ ఒక నెగటివ్ ఇంపెరిటివ్ అంటారు దీన్ని అంటే చెయ్యకూడదు అని ఆదేశిస్తున్నాడు చెయ్యకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు యాంగ్జైటీ ఆందోళన అంటారు చింతతో కూడినటువంటి ఆందోళన ఆందోళన వచ్చేసరికి ఇక మనిషికి బీపీ పెరిగిపోతుంది హార్ట్ బీట్ పెరిగిపోతుంది చెమట్లు వచ్చేస్తాయి ఇక వణికిపోతుంటాడు ఇక భయపడిపోతుంటాడు ఇక రోగం తెచ్చుకుంటాడు ఇక్కడ నానా రకాలుగా అతడు అతని కుటుంబీకులు ఇబ్బందులు పాలవుతారు ఇక్కడ వాడినటువంటి గ్రీక్ పదం మెరిమ్నావు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు డివైడ్ ద మైండ్ మనస్సును రెండుగా విభజించుట దాని మధ్యలో ఒక విభజన తెచ్చి రెండు వైపులకు దాన్ని లాగివేయుట టూ పుల్ ఇట్ ఇన్ టు టూ డిరెక్షన్స్ రెండు వైపులకి దాన్ని లాగుట సో వర్రీ అంటే చింత యాంగ్సైటీ యాంగ్షియస్నెస్ అంటే ఆందోళన అనేవి విశ్వాసులకు ఉండకూడదు క్రైస్తవులకు ఉండకూడదు శిష్యులకి ఉండకూడదు అది ఉంటే రెండు ఒక ఒకవైపున మన యొక్క నిరీక్షణలు మన హోప్స్ మనల్ని లాగుతుంటాయి ఇంకొక వైపున మన ఫియర్స్ మన భయాలు మనల్ని లాగుతుంటాయి ఒకవైపు నాకు దేవుడు ఉన్నాడు అన్నది లాగుతుంటుంది ఒకవైపు నాకు దిక్కు లేదు అన్నది లాగుతుంటుంది సో మనం ఎటు అటు లాగబడుతూనే ఉంటాం సో ఇది ఆలోచించండి పిక్చర్ని ఆలోచించండి ఒకవేళ నన్ను రెండు వైపులా నా రెండు చేతులకు తాళ్ళు కట్టి అటు ఇటు మనుషులు లాగుతుంటే నాకు ఏమాత్రం బాగుండదు అది బాధ కలిగించేది అండ్ పీడను కలిగించేటువంటి సో మనస్సు కూడా అట్లాగే లాగబడుతుంది ఇంగ్లీష్ యొక్క వరికి రూట్ వర్డ్ నుండి వచ్చినటువంటి అర్థం ఏంటంటే టు స్ట్రాంగిల్ పిసకడం పిసికినప్పుడు ఎవరికి బాగుండదు మనిషికి గొంతును పట్టి పిసుకుతుంటే ఊపిరాడక సతమతం అయిపోతాడు అలాగే మనస్సు పిసుకపడుతున్నప్పుడు అది కా ఏమాత్రం వారికి మంచిగా ఉండదు క్షేమంగా ఉండదు ఒక అర్థాన్ని ఒక సేవకుడిచ్చాడు వరి ఈజ్ రాంగ్ థింకింగ్ చింత అనేది తప్పుడు ఆలోచన ఇది మనసులో జరుగుతోంది రెండవది రాంగ్ ఫీలింగ్ తప్పుడు అనుభూతి ఇది హాట్లో జరుగుతుంది సో చింతించేటువంటి వాడికి మనస్సు ఖరాబు అండ్ హృదయము ఖరాబు అండ్ వాడి యొక్క జీవితము ఖరాబు కనుక అది మంచిది కాదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మూడింటి మీద ఆధారపడి ఉంటుంది పరిస్థితులు ప్రజలు అండ్ విషయాలు సర్కమ్స్టాన్సెస్ పీపుల్ అండ్ థింగ్స్ ఈ మూడింటిని బట్టే మనం చింతకు ఆందోళనకు గురవుతాం చార్ల్స్ పర్జన్ ఒక సమయంలో పుస్తకంలో ఈ మాట రాశాడు దేవుడి యొక్క సమాధానం గురించి ఆయన ఇలా రాశాడు నేను క్రీస్తు వైపు చూడగానే సమాధానపు పావురం నా హృదయంలోనికి వచ్చి రాలింది కానీ ఎప్పుడైతే పావురం వైపు చూశానో అది అక్కడి నుండి ఎగిరిపోయింది సో ఆయన ఉద్దేశం ఏంటంటే మన దృష్టి మన గురి ఎప్పుడు కూడా సమాధానకర్తయ్యగు యేసు ప్రభు మీదే ఉండాలి మరి అటు ఇటు తొలగిపోకూడదు సో ఆయన ఉన్నంతసేపు ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు కనుక మనకు చింత ఆందోళన అవసరం లేవు మీ తర్వాత మత్తస్సు వార్త ఆరో అధ్యాయంలో చింతకు కారణాలేంటో ప్రభు ఇచ్చాడు వాటిని మెల్లగా చదువుకోండి మనిషి ఏమి తిందును ఏమి తాగుదును ఏమి ధరింతును అనేటువంటి భూసంబంధమైనటువంటి విషయాల కొరకు చింతిస్తుంటాడు వాటి గురించి చింతించకుండా మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని లక్ష్యము చేయమని చెప్పాడు సో అలా మనం ఉండుట మనకు క్షేమం అప్పుడు మనకు ఈ చింత ఈ ఆందోళన అశాంతి అనేవి దూరం అవుతాయి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది టేక్ యువర్ సెల్ఫ్ లైట్లీ సో దట్ లైక్ ఏంజిల్స్ యూ కెన్ ఫ్లై నిన్ను నీవు లైట్గా తీసుకో ఎక్కువ వెయిట్ నీ మీద వేసుకోవద్దు లైట్గా తీసుకుంటే దూతలు ఎగిరిపోయినట్టు నువ్వు కూడా తేలికగా ఎగిరిపోగలవు కానీ ఎప్పుడైతే నిన్ను లైట్గా తీసుకోకుండా నీ మీద నీవే వెయిట్ 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 ఆఫ్టర్ వెయిట్ వేసుకుంటే ఆ వెయిట్ కింద నువ్వే నలిగిపోతావు విక్టర్ హూగో ఒక మేధావి గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడు జీవితంలో వచ్చేటువంటి పెద్ద దుఃఖములు అండ్ చిన్న దుఃఖముల్లో మనకి సహనము అండ్ ధైర్యము అవసరం ఈ రెండు లక్షణాలు చాలా గొప్ప మేలు చేస్తాయి ఒకటి సహనము రెండవది ధైర్యం సహనం ఎందుకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ధైర్యం ఎందుకు నేను ఒంటరి వాడిని కాదు అనాథను కాదు నా దేవుడికి సమస్తము సాధ్యం కనుక అలాంటి పరిస్థితుల్లో నీవు నేనున్నప్పుడు ఇక చింతెందుకు అశాంతి ఎందుకు రోజు నీవు చేయాల్సినటువంటి పనిని చేయి నీ దృష్టి నీ పని మీద పెట్టు నీ దేవుడి కొరకు ఇతరుల కొరకు దాన్ని సమర్థవంతంగా చేయి అండ్ రాత్రి నెమ్మదిగా పడుకో నువ్వు నిద్రపో ఎందుకంటే దేవుడు మెలకుగా ఉన్నాడు అని ఆయన చెప్పాడు కరెక్ట్ పాయింటే కదా మూడో దాంట్లోనికి వచ్చేస్తే సప్లికేటింగ్ మైండ్ సప్లికేటింగ్ మైండ్ అంటే విజ్ఞాపన చేసే మనస్సు మన మనస్సు ఎలా పడితే అలా వదిలిపెట్టబడకుండా దానికి ఒక తర్ఫీదుని ఇవ్వాలి దానికి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ ఈ మనస్సు దేవుడికి మొర్ర పెట్టుట దేవుడికి ప్రార్థించుట అనే దానికి అలవాటు పడిపోతే చాలా గొప్ప బలమును అండ్ జీవమును కలిగి ఉంటుంది సో దే దేనిని గురించి చింతపడకడి అన్నాడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి విన్నపములు రిక్వెస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది మీ అవసరాలు మీ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రెస్సింగ్ నీడ్స్ కొంతమంది ఎందుకు చింతిస్తున్నారు ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు ఆరోగ్యం లేదు కనుక గాబరా పడిపోతున్నారు ఉద్యోగం సరిగ్గా లేదు కనుక గాబరా పడిపోతున్నారు జీతం సరిపోవట్లేదు కనుక గాబరా పడిపోతున్నారు పిల్లలకి ఫీజు కట్టలేనేమో అని గాబరా పడిపోతున్నారు అమ్మాయిల పెళ్లి చేయలేనేమో అని గాబరా పడిపోతున్నారు సొంత ఇల్లు కట్టుకోలేమేమో అని గాబరా పడిపోతున్నారు బండి ఇన్స్టాల్మెంట్ కట్టలేమేమో అని గాబరా పడిపోతున్నారు లేకపోతే లోన్ రీపేమెంట్ చేయలేమేమో అని గాబరా పడిపోతున్నారు వాళ్ళకి వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది అని విన్నారు కనుక చర్చిలో ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా విన్నారు కనుక మాకు కూడా క్యాన్సర్ వస్తుందేమో అని గాబరా పడిపోతున్నారు అలాంటి గాబరాలు పడకుండా మీ అవసరాలు ఏవైతే మీకు ఇంకా జరగలేదో అనుకుంటున్నారో అవి అవివేకం వాటిని వదిలేయండి ఆ లిస్టులో నుండి కట్ చేసేయండి ఎందుకంటే చాలా మట్టుకు జరగని వాటిని గురించి మనం ఎక్కువ వరి అయిపోతుంటాం అవి అసలు పట్టించుకోకూడని విషయాలు ఏవైతే లైఫ్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్నామో ఉన్నాయో భాగముగా ఉన్నాయో వాటిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టండి ఆ విన్నపాలన్నీ పెట్టండి ప్రభువా నా జీతం సరిపోవట్లేదు ప్రభు నా బిడ్డకి ఫీజు కట్టాలి ప్రభు నా బిడ్డ పెళ్లి చేయాలి ప్రభు నా ఆరోగ్యం బాగా కావాలి ప్రభు వాటెవర్ నీ యొక్క రిక్వెస్ట్ ఉందో నీడ్ ఉందో దాన్ని ఆయన సన్నిధిలో పెట్టమంటున్నాడు అది కూడా ఒక విధానంలో పెట్టమంటున్నాడు సో నీవు విజ్ఞాపన చేయు నువ్వు చింతించొద్దు నువ్వు ఆందోళనకు గురి కావద్దు నువ్వు అసమాధానంతో రాత్రులు నిద్ర లేకుండా ఉండొద్దు కానీ దానికి బదులుగా నువ్వు ప్రార్థన చెయ్యి అది నీకు క్షేమం నీ మనస్సును పిసక్కుండా నీ మనస్సు ప్రార్థనకు ఉపక్రమిస్తే నీకు చాలా మేలు నీ ఇంటివారికి మేలు నీ సంఘానికి మేలు నీ సమాజానికి మేలు సో ఇక్కడ ఓ మాటలు చెప్పాలంటే ప్రేయర్ క్యూర్స్ యాంగ్జైటీ ప్రార్థన ఆందోళనకు పరిష్కారం ఆందోళన అనే రోగానికి ప్రార్థన వైద్యం సో అలా నువ్వు చెయ్యి అప్పుడు నీకు వెంటనే కాకపోయినా నాలుగు రోజులు కాకపోయినా నాలుగు వారాలు నాలుగు నెలలకి నీకే తేడా తెలిసిపోతుంది నీవే ఎంతో ధైర్యంతో బయటకు వస్తావు ఇతరులను కూడా బలపరిచేటువంటి స్థితికి వస్తావు సో యాంగ్జైటీ అండ్ ప్రేయర్ ఈ రెండు కలిసి ఉండలేవు ఈ రెండు ఎలాంటివంటే నీరు అగ్ని వంటివి ఒకటి ఉంటే ఒకటి ఉండదు యాంగ్జైటీ ఉంటే ప్రేయర్ ఉండదు ప్రేయర్ ఉంటే యాంగ్జైటీ ఉండలేదు సో ఈరోజున నేను యాంగ్షియస్ అయిపోతున్నాను బ్రదర్ టెన్షన్ బ్రదర్ శాంతి లేదు బ్రదర్ నాకు ఈజీగా తెలిసిపోతుంది నీకు ప్రేయర్ లేదని నీ లైఫ్లో ప్రేయర్లో నువ్వు తక్కువ మార్కులు కలిగినటువంటి వ్యక్తివి నీకు ఫుల్ మార్కులు యాంగ్జైటీలో వస్తున్నాయి వర్రీలో వస్తున్నాయి టెన్షన్లో వస్తున్నాయి అది కాదు నీకు రావాల్సింది అదంతా కూడా సున్నాలు రావాలి ప్రేయర్లో నీకు అధికంగా మార్కులు రావాలి ఇప్పుడు దాకా ఏం లేవు బ్రదర్ అంటే స్టార్ట్ ఇప్పుడు ముప్పై నుండి మొదలుపెట్టు తర్వాత వెళ్ళు తర్వాత వందకి రా సో పెద్ద విషయాల కొరకే ప్రార్థన చేస్తారు చిన్న విషయాల కొరకు ప్రార్థన చేయరు రోజువారీ విషయాల కొరకు ప్రార్థన చేయరు దేవుడు ఏమన్నాడు విన్నప్పములన్నీ చెప్పమన్నాడు సో ప్రతిదీ దేవుడికి చెప్పచ్చు పూస గుచ్చినట్టు ప్రతిదీ చెప్పచ్చు ఇతరుల గురించి కొండేలు చెప్పేటప్పుడు పెద్దవి చిన్నవి అన్నీ కూడా మీ కడుపు ఉబ్బేంతవరకు ఎట్లా చెప్తారో దానికన్నా ఎక్కువగా దేవుడికి మీ సమస్త విషయాలు చెప్పండి ఎందుకంటే ఆయనే మీ జీవాధిపతి ఆయనే మీ యజమాని ఆయనే మీ ప్రభు ఆయనే మీ పరలోకమందున్న తండ్రి ఆయనే మీ జైష్ఠ సహోదరుడు ఆయనే కన్నా హి ఉండేటువంటి స్నేహితుడు ఆయనే ప్రాణప్రియుడు ఆయనకు చెప్పినంత ఎవరికి చెప్పద్దు కానీ అందరికి పోయి ఊరంతా టామ్ టామ్ చేసి వస్తారు కానీ ఆయన దగ్గరికి వచ్చి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు సో ఆయన దగ్గర అన్నీ చెప్పండి పెద్దవాటిని చెప్పండి మీడియం సైజు సమస్యలు చెప్పండి అవసరాలు చెప్పండి చిన్న సమస్యలు చిన్న అవసరాలు అన్నీ చెప్పండి ఓ మిషనరీ అడవిలో ఆయన సేవ కోసం వెళ్తున్నప్పుడు పెద్ద సింహం మనుష్యులను తినేటువంటి సింహం వచ్చి దాడి చేసేసింది దానికి ఆయన ఒక్కసారి హడలెత్తిపోయి వెంటనే దేవుడికి గావు కేకలు పెట్టి ప్రార్థన చేశాడు ఓ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ లైన్ ఓ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ లైన్ ఓ దేవా ఈ సింహం నుండి రక్షించవా అని ప్రార్థన చేస్తే దేవుడు కూడా అద్భుతం చేసి ఆ సింహం నుండి అతన్ని ప్రాణాలతో రక్షించాడు అయిపోయింది దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు చాలా సంతోషించాడు సేవ ముగించుకొని వెనక్కి వచ్చాడు రాత్రి మిషన్ కాంపౌండ్లో పడుకుంటున్నాడు కాసేపు లైట్ ఆఫ్ చేసి పడుకోగానే ఆయన చెవుల దగ్గర గొయ్యి 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 అని ఒక దోమ శబ్దం సో పోతుందేమో అనుకుంటే పోవట్లే అది తిరుగుతూనే ఉంటే లేచి లైట్ ఆన్ చేసి చూస్తే అది కనపడలేదు ఎందుకంటే మనందరికీ తెలుసు కదా మన చీకట్లో చెవులు పక్కనే ఉంటాయి కానీ లైట్ అయ్యి కానీ ఎక్కడికి పోతే తెలియదు సో వెతికాడు మళ్ళా పడుకుంటే మళ్ళీ ఇబ్బంది మళ్ళా లేచాడు మళ్ళా అంతే రాత్రంతా నిద్ర లేకుండా జాగారం ఉదయానికి లేచి ప్రార్థనలో నిద్రపోతున్నాడు సో దేవుడు మొట్టిక వేసి కొట్టాల్సినంత పని చేశాడు చేసి ఒక ప్రశ్న అడిగాడు అంటే ఒక గద్దించు ఆయనే రాశాడు పుస్తకంలో సింహాన్ని నీవెదుర్కొన్నప్పుడు రక్షించు దేవాన్ని ప్రార్థన చేశావు ఒక్క పూటలో అండ్ ఇప్పుడు రాత్రంతా నువ్వు నిద్ర లేకుండా ఒక్క దోమను చంపడానికి సాయశక్తుల ప్రయత్నం చేసినా అది చావలేదు నువ్వేమో నిద్ర లేకుండా ఉన్నావు ఆయన నాకు ప్రార్థన చేయలేదు అంటే పెద్ద విషయాలు సింహాలు వస్తేనే ప్రార్థన చేస్తావా దోమలు నిన్ను బాధ పెడుతుంటే ప్రార్థన చేయవా దానికోసం కూడా ప్రార్థించాల్సింది కదా అని దేవుడు నన్ను గద్దించాడు అని రాశాడు సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు కూడా మీ ప్రేయర్స్లో ఎంత లోపభూయిష్టంగా ఉన్నారు సో ఇక్కడ మూడు మాటలు వాడాడు వివరించుట లేదు జస్ట్ ఒక్కొక్క మాట చెప్తాను ప్రార్థన ప్రేయర్ గ్రీక్లో దాని యొక్క అర్థం ఏంటంటే వర్షిప్ యాడోరేషన్ దేవుడిని ఆరాధించుట మీరు అనొచ్చు ఎలా బ్రదర్ ఆందోళనలో ఉన్నాను మనస్సు ఒక స్థితిలో అది స్థిమిత్వం లేకుండా స్థిరత్వం లేకుండా అటు ఇటు ఊగులాడుతోంది ఇప్పుడు నేను దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తాను అక్కడే ఉంది కిటుకు అక్కడే నీ విశ్వాసం బయటపడాలి అక్కడే నీవు అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాలి పౌలు శీలలు బాగా కొట్టబడి భోజనం పెట్టకుండా బొండాతో బిగించి చెరస లోపలేసినప్పుడు వాళ్ళు ఆరాధన చేశారు అందుకనే వారికి ఆందోళన లేదు అందుకనే వారిని దేవుడు బయటికి తీసుకుని వచ్చేసాడు సో అది మన పద్ధతి అందుకని మీరు ఫస్ట్ ప్రేయర్ అంటే ఆరాధన సెకండ్ విజ్ఞాపన అంటే సప్లికేషన్ ఇక డెస్పరేషన్తో ప్రార్థన చేయడం అనమాట దేవా నాకు చెయ్యి నాకు చెయ్యి లేకపోతే నేను నిన్ను విడవను అన్న ఎంతగా కుమారుడి కోసం ప్రార్థన చేసింది ఇక మాటలు కరువైపోయినప్పుడు ఆమె విలపించింది విలవిల్లాడిపోయింది ఆమె హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమరించేసింది అది డెస్పరేషన్ అంటే అట్లా మనం విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి ఇంకా మూడవది ఏంటి దేవుడు ప్రార్థన విన్నాడు దేవుడు కార్యం చేస్తాడు దేవునికి కృతజ్ఞత చెప్పాలి కనుక కృతజ్ఞతాపూర్వకంగా దీన్ని మనము చేస్తూ ఉంటే దేవుడు మన విన్నపములకు జవాబులు ఇస్తాడు మనము ఆందోళన అసమాధానానికి గురి కావాల్సిన అవసరం లేదు నాలుగవది సెరీన్ మైండ్ సెరీన్ మైండ్ అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఏడవ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును దేవుని సమాధానము మనకు అందుబాటులోనికి వస్తుంది ఇది సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం సో మన చుట్టూ శ్రమలుంటాయి మన చుట్టూ ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి మన చుట్టూ శోధనలుంటాయి మన చుట్టూ టెన్షన్లు ఉంటాయి కానీ అవి మన మీద పడి మనల్ని దెబ్బతీయకుండా మనల్ని చంపేయకుండా దేవుడి యొక్క సమాధానం మన చుట్టూ ఆయన భద్రపరచి పెడతాడు లేకపోతే మనకు భద్రతనివ్వడానికి పెడతాడు సో లోపల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఈ మాట చెప్పినప్పుడు మీకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి సింహాల గుహలో దానియాలు నేసారు కానీ ఆయన ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నాడు సింహాలు మరి గుర్రు పెట్టాయో గర్జించాయో ఎందుకంటే అవి ఆకలిగొన్న సింహాలు అలా ఆహారం పడగానే నిమిషాల్లో ఎముకలు కూడా మిగలకుండా తింటాయి కానీ దానియాలను ముట్టలేదు ఎందుకంటే ఆయన ప్రశాంతంగా వాటి మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రశాంతంగా దేవుడి సమాధానంలో మనం ఉండొచ్చు అది దేవుని యొక్క చిత్తం మేము ఆల్మోస్ట్ ఇరవై నాలుగేళ్ల క్రితం హాంకాంగ్లో మరొక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను నాకు ఫస్ట్ టైం డెంటల్ ప్రాబ్లం వచ్చింది సో ఫస్ట్ టైం హాంకాంగ్లో నేను ఒక డెంటిస్ట్ డెంటల్ క్లినిక్కి వెళ్ళాను ఆమె ఒక చైనీస్ డెంటిస్ట్ ఆమె పేరు ఐరీన్ ఐరీన్ ఛాన్ సో ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ టైం నా పళ్ళ మీద డెంటిస్ట్ ప్రయోగాలు చేయడం మరి ఏదో సమస్య ఉంది దాన్ని చేయాలని చెప్పింది ఐరీన్ అనేటువంటి పదం చూడగానే నాకు అప్పటిదాకా ఏమవుతుందో అనేటువంటి ఆ యొక్క టెన్షన్ ఎగిరిపోయింది ఎందుకంటే గ్రీకులో పీస్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి పదం కూడా ఐరీనే ఐరీనే అనేటువంటి పదం సో వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్ పెట్టుకున్నారు ఐరీన్ అంటే ఫీస్ పీస్ చేయను సో నాకు నా డెంటిస్ట్ ఫీస్ అయితే నాకు ఏమీ ఇబ్బంది ఉండదు అని హాయిగా ప్రొసీజర్ చేయించుకొని వచ్చాను తర్వాత కూడా ఆమె దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను సో మనకి పీస్ ఉంటుంది ప్యానిక్ ఉండదు అది ఎప్పుడు అంటే దేవుడి యొక్క సమాధానము మనల్ని కాపు కాస్తోంది అండ్ ఇది సమస్త జ్ఞానానికి మించిన సమాధానం రాజుకు నిద్ర పట్టట్లేదు రాజుకు అర్థం అవ్వట్లేదు దానియాలకు భయం ఎలా అవ్వట్లేదో రాజుకు అవ్వట్లేదు సింహాలను దానివేలు ఎట్లా ఎదుర్కొంటాడో దానియలు బయటకు వచ్చేసరికి అట్లాగే ప్రశాంతంగా పోయాడు ప్రశాంతంగా వచ్చేసరికి రాజుకి దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే ఆయనకి ఈ యొక్క దేవుడి యొక్క కార్యం ఆయన జ్ఞానానికి అంతుకు పట్టలేదు సో మనము ఒక విషాదమైనటువంటి పరిస్థితుల్లో నెమ్మదిగా అలా కూర్చుని ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఈ ఆందోళనకారులకి ఆందోళన చెందేటువంటి వాళ్ళకి టెన్షన్ పీపుల్కి అర్థం కాదు అందుకే దేవుడు చెప్పాడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఐదో పాయింట్ ఏంటి సెక్యూర్డ్ మైండ్ సెరీన్ మైండ్ మాత్రమే కాదు సెక్యూర్డ్ మైండ్ అంటే భద్రపరచబడినటువంటి మనస్సు చాలా అద్భుతమైనటువంటి వర్డ్ పిక్చర్ని ఇక్కడ అపోస్తులైన పౌలు వాడతాడు యేసు క్రీస్తు వలన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి వండును ఫిలిప్పీ పట్టణం ఒక గ్యారిసన్ అంటే రోమన్ చక్రవర్తి యొక్క గ్యారిసన్ సైన్యం ఉన్నటువంటి కేంద్రం సో నేను ఫిలిపీ పట్టణానికి వెళ్ళాను అక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ యొక్క ఆనవాళ్ళు మనకు కనబడతాయి గ్యారిసన్లు ఉన్నప్పుడు అవి ఎట్లా ఉంటాయో సో అక్కడ చుట్టూ ఒక ఖైదీ చుట్టూ సైనికులు ఎట్లా ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తులైనటువంటి పౌలుకు షిఫ్ట్ల ప్రకారం సోల్జర్స్ ఎట్లా ఆయన తప్పించుకోకుండా ఆయన మీద ఎవరు దాడి చేయకుండా ఆయన్ని కాపలాలో పెట్టి కావలి కాశారో దేవుడి సమాధానం మన హృదయాల చుట్టూ మన మనస్సుల చుట్టూ యేసుక్రీస్తు ద్వారా సమాధానమును కావలిగా పెడుతుంది సో అది మన యొక్క భద్రత అన్నమాట ఇప్పుడు బాడీ గార్డ్ లేకపోతే బయటికి రానటువంటి ఒక సెలబ్రిటీ పాలిటీషియన్ లేకపోతే ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటేనే బయటకు వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి లాగా గాడ్స్ పీస్ ఈజ్ అవర్ సెక్యూరిటీ సో దేవుడి సమాధానం మన మీదకి ఏ దాడి జరగకుండా కాపాడుతుంది కనుక మనము చాలా సురక్షితంగా ఉన్నాం అది మీరు గుర్తించినప్పుడు నాకేదో అయిపోతుంది నన్ను ఏదో కొట్టేస్తుంది నేనేదో అయిపోతాను అనేటువంటి టెన్షన్ ఉండొద్దు ఆరోది స్పిరిచువల్ మైండ్ ఎనిమిది తొమ్మిది వచనాలు దాంట్లో ఆత్మీయమైనటువంటి మనస్సు ఈ మనస్సును మనము వాక్యము చేత ట్రైన్ చేసినప్పుడు వాక్యానుసారంగా ఆలోచించుట అది నేర్చుకున్నప్పుడు అది నూతనపరచబడి రూపాంతరం చెందుతుంది అప్పుడు ఇది ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన మనసుగా మారుతుంది అండ్ చాలామంది క్రిస్టియన్స్కి అది అవ్వలేదు వాళ్ళు నీటిలో మునిగి బాప్తిజం పొంది సర్టిఫికెట్ తెచ్చుకొని వీఆర్ బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్స్ అంటున్నారు దేర్ మైండ్ ఈజ్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్ వారి యొక్క మనస్సు ఇంకా బాప్తిస్మం పొందల వారి మనస్సుకు బైబుల్ బాప్తిస్మం అవసరం అదేంటో కూడా మీకు చెప్తాను మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను వండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి ఇక్కడ పౌలు పేర్కొన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఇవన్నీ కూడా సుగుణ లక్షణాలు వర్చ్యుస్ అనమాట ఇవన్నీ వాక్యం ద్వారానే మనకు తెలుపబడుతున్నాయి వాటి ద్వారానే ఇవేంటో మనం అర్థం చేసుకుంటాం లోకంలో ఇవి మనకు లభించవు దేవుడి యొక్క వాక్యంలో దేవుడిలోనే ఇవి లభిస్తాయి కనుక వీటిని మనం తెలుసుకొని వీటి మీద ధ్యానించుట ద్వారా మనము చాలా గొప్ప మేలు పొందుతాం ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానమంచమన్నాడు ఏవి మాన్యమైనవో అంటే ఏవైతే ఆనరబుల్ ఘనమైనవో వాటి మీద ధ్యానమంచమన్నాడు ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఖ్యాతి గలవి అంటే ప్రైజ్వాది ఏవైతే మెచ్చుకోదగినవో రమ్యమైనవంటే ప్లెజెంట్ చాలా అందమైనటువంటి ఇప్పుడు సన్ సెట్ అవుతున్నప్పుడు దూరంగా చక్కగా ఆ యొక్క సూర్యాస్తమాన్ని చూసినప్పుడు హృదయానికి ఎంతో తెప్పరల్లిన ఫీలింగ్ లేకపోతే ఒక ప్రశాంతమైనటువంటి సముద్రాన్ని చూసినప్పుడు ఎంతో మంచి ఫీలింగ్ చూడండి అది ప్లెజెంట్ సీన్ అంటాం మనం సో అట్లాంటి విషయాల మీద ఆలోచించమంటున్నాడు అవన్నీ కూడా వాక్యం నేర్పిస్తుంది కనుక రెగ్యులర్ వాక్యము చదువుతూ దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది రైట్ థింకింగ్ అనేది వస్తుంది ఈ రైట్ థింకింగ్ రైట్ లివింగ్కి నడిపిస్తుంది లేకపోతే ఇది లేదనుకోండి ఎప్పుడు టెన్షనే ఉంటుంది టెన్షన్ ఉన్నవాడికి అటెన్షన్ ఉండదు టెన్షన్ స్టీల్స్ యువర్ అటెన్షన్ సో నీవు అన్ని విషయాల్లో కూడా దెబ్బతినిపోతావు ఒక పురాతనమైనటువంటి గాథ దాంట్లో చక్రవర్తి ఉండేవాడు ఆ పాటకైనా కాయన రెండు లక్షల యాభై రెండు వేల సంవత్సరాలు పాలించాడు ఇది ఇది జస్ట్ పురాణం అనమాట ఇది యథార్థం కాదు సో టూ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఇయర్స్ ఆయన పాలించాడు ఆయనకి ఇంకా ఎనభై నాలుగు వేల సంవత్సరాల జీవితకాలం ఉంది ఒకరోజు అద్దములో ఆయన తన ముఖాన్ని చూసుకుంటుంటే ఎదుట ఆయన తల మీద ఒక్క తెల్ల వెంట్రుక అట్లా కనపడింది దాన్ని అట్లా లేపి చూసుకున్నాడు ఇక దిగాలు పడిపోయాడు అలా డీల్ అయిపోయాడు ఇక ఆ రోజు నుండి ఆయన అంతవరకు చేసినటువంటి పాలనంతా కూడా పడిపోయింది ఇక దించేశారు ఏంటి బాబు కారణం అంటే మంత్రివర్యులు చెప్పారు ఆ ఒక్క తెల్ల వెంట్రుక ఆయన యొక్క ఎనభై నాలుగు వేల సంవత్సరాల జీవితాన్ని చంపేసింది సో మిమ్మల్ని ఏం చంపుతుందో సో అట్లా అట్లా అన్నమాట ఒక మనిషిని ఏమి చావు దెబ్బ కొడుతుందో చెప్పడానికి చింత ఆందోళన ఎంత దారుణమైనవో తెలపడానికి లెజెండ్ ఆ రోజుల్లో చెప్పేవారు సో ఇక్కడ మెడిటేట్ చేయమన్నాడు ధ్యానించమన్నాడు వేటిని ధ్యానించాలో మనకి దేవుడు చెప్పాడు మన సమస్యల్ని ధ్యానించొద్దు మన పరిస్థితుల్ని ధ్యానించొద్దు మనకి ఇతరులకు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రాబ్లమ్స్ లేకపోతే రిలేషనల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ధ్యానించొద్దు వాక్యాన్ని ధ్యానించాలి వాక్యంలోనే అన్ని సుగుణ లక్షణాలు ఉన్నాయి కనుక దేవుడి వాక్యాన్ని మీ మనసు నిండా కంటత చేసి పెట్టుకోండి మీ దృష్టి అంతటిని దేవుని వాక్యం మీదే ప్రతినిత్యం పెట్టండి అండ్ వాక్యమును వినియోగించి మీకు ఎదురుగా వచ్చేటువంటి సమస్యలు అనేటితో పోరాడండి అది ఫస్ట్ పాయింట్ సె సెకండ్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్తో పాటు మేనిఫెస్టేషన్ అంటే పౌలు ఏమంటున్నాడు మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో పౌలు వారి పాస్టర్ అనుకోండి సో చర్చకు వచ్చేది ఎందుకంటే మన పాస్టరు మన పెద్దలు మన బోధకులు ఉపదేశకులు దేవుని యొక్క దాసులు మనకి దేవుడి చేత ప్రేరేపించబడి పరసంబంధమైన వర్తమానాలు ఇచ్చినప్పుడు మనం అక్కడికి వచ్చి చాలా జాగ్రత్తగా ఆసక్తితో భక్తితో విశ్వాసంతో నేర్చుకోవాలి నేర్చుకున్న వాటిని అంగీకరించాలి అంగీకరించిన తర్వాత వారి ఎందు ఏవి విన్నామో ఏమి చూచామో అట్లాంటి వాటిని మనం చేయాలి ఇది మన జీవిత క్రమం అయితే లైఫ్ యొక్క స్టైల్ అయితే ఆర్డర్ అయితే అప్పుడు ఇవన్నీ నువ్వు చేసినప్పుడు మెడిటేషన్ మేనిఫెస్టేషన్ రెండు ఉన్నప్పుడు అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును సో ఇది నువ్వు చేయకుండానే నాకు నవ్వు వస్తుంటుంది ఇది చేయకుండానే థర్టీ ఫస్ట్ డిసెంబర్న చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు ఫస్ట్ జన్యవరి చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు ఆ వాగ్దానాలు తర్వాత ఎక్కడో చెత్తకుండలో పాడేయడానికి తప్ప వారి యొక్క లైఫ్లో మాత్రం ఒక్క ఒక్క పర్సెంట్ కూడా ఉపయోగపడు ఎందుకంటే దేవుడి యొక్క ఆర్డర్ వేరు వీళ్ళ యొక్క ఆర్డర్ వేరు సో చాలామంది చర్చెస్లో పరిచయం చేస్తుంటారు పరిచయం చేసే వారికి కూడా ఒక మాట చెప్పనివ్వండి చాలామంది ఎందుకు సేవలోకి వస్తారు ఎందుకు పరిచయం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ మోటివేషన్ ఏంటంటే లా ధర్మశాస్త్రం దేవుడికి నేను చేయకపోతే దేవుడికి బాధ అండ్ నాకు కూడా మరి గిల్టీగా ఉంటుంది అంటే చేయట్లేదు చేయట్లేదు అనేటువంటి వ్యాధ కనుక చేసేద్దాం అట్లా చేస్తే దేవుడికి సంతోషం ఉండదు నీకు సంతోషం ఉండదు అది పరిసయత్వం మనం ఏం చేయాలంటే లా షుడ్ నాట్ మోటివేట్ లవ్ షుడ్ మోటివేట్ ఆయన నా కోసం ఇచ్చాడు నేను ఆయన పాద సేవ చేస్తాను అట్లాంటి సేవ చెయ్యాలి అలాంటి సేవ చేసినప్పుడు నీకెంతో ప్రశాంతత ఉంటుంది అండ్ దేవుడు నీతో ఉంటాడు అండ్ నీవు ఆ పని చేస్తున్నప్పుడు నీవు ఎప్పుడు అనుభవించినంత గొప్ప శక్తిని అనుభవిస్తావు ఒక నాలుగు సంవత్సరాల పాపకి వ్యాక్సిన్ ఇవ్వడానికి తండ్రి తీసుకెళ్ళాడు సో ఆయన ఇంత పెద్ద ఇంజక్షన్ తీసేసరికి పాప గుడ్లు బయటకు వచ్చేసాయి భయపడి బిత్తరపోయింది తండ్రి వైపు చూస్తుంటే తండ్రి పాప వైపే చిరునవ్వుతో తన చేతినిచ్చి ఆ బిడ్డ చేయి గట్టిగా పట్టుకున్నాడు ఒక్క మాట పలకలేదు కానీ అభయం ఇచ్చాడు ఆమెతో ఉన్నాడు అండ్ తండ్రి ముఖం వైపు చూడగానే ఆమెకున్న భయం పోయింది తండ్రి ముఖంలోనే చూస్తే ఆ చేయి అలా గట్టిగా అదిం పట్టుకుంది ఇంజక్షన్ అయిపోయింది వచ్చేసింది సో మన సమస్యల ఇంట్లో అప్పుడు దేవుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నది అనుభవపూర్వకంగా జరుగుతుంది ఇక లాస్ట్ పాయింట్ మీరు నేను చెప్పట్లేదు పదో వచనం నుండి పదమూడో వచనం వరకు చదువుకోండి సాటిస్ఫైడ్ మైండ్ అంటారు అంటే సంతృప్తి కలిగిన మనస్సు సో ఇక సంతృప్తి లెవెల్కి వచ్చేస్తే అసమాధానం అనేది ఉండదు అసంతృప్తి లేదు కనుక అంటే డిస్కంటెంట్ అనే అది లేదు కనుక పీస్ అనేది ఉండకుండా ఉండం సో ఇక్కడ పది నుండి పౌలు తన వ్యక్తిగత ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటాడు నేర్చుకున్నాడు అది సో అది మామూలుగా రాదు నేర్చుకుంటేనే వస్తుంది దీని స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటకును ఆకలిగొని ఉంటకును సమృద్ధి కలిగి ఉంటకును లేమిలో ఉంటకును నేర్చుకుని ఉన్నాను మరలా సెకండ్ టైం అన్నాడు నేర్చుకున్నానని సో పౌలే నేర్చుకున్నప్పుడు అంత గొప్ప గమాలియల్ యొక్క విద్యార్థి పరిచయత్వంలో ప్రవీణుడు అతిశ్రేష్ఠుడు నిందారైతుడు ఆయనే నేర్చుకున్నప్పుడు నువ్వెంత నేనంత నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను సో క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను సమస్తమును చేయగలను సమస్తం అంటే ఇవ్వండి ఆందోళన లేకుండా చింత లేకుండా తృప్తిగా దేవుడి కొరకు దైవ జీవితాన్ని జీవించుట దాని కొరకు క్రీస్తు మనల్ని బలపరుస్తాడు సో ఇలాంటి జీవితం నీకుంటే నీకు మనశ్శాంతి కరువవ్వదు అండ్ నీవు మనశ్శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక పీస్ని పర్ఫెక్ట్గా కలిగి ఉంటావు డాక్టర్ వాట్స్ ఆయన అన్నాడు నేను రాత్రి పడుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఆ రాత్రి యొక్క నిద్రను అండ్ ఆ రాత్రి యొక్క సౌకర్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి పడుకుంటాను అండ్ నాకు రేపు ఉదయం లేచినప్పుడు ఈ లోకంలో లేస్తానో ఆ లోకంలో లేస్తానో అనేటువంటి ఆందోళన లేకుండా లేస్తాను అంటే బతుకుంటే ఈ లోకంలోనే లేస్తాను చచ్చిపోతే ఆ లోకంలో లేస్తాను మనకి ఈ లోకమైతే ఆ లోకమైతే సో చింత ఎందుకు అనారోగ్యం ఎక్కువైపోయి చచ్చిపోతే చింత ఎందుకు భయం ఎందుకు ఈ లోకాన్ని పాపిస్ట్ లోకాన్ని విడిచి ఆ పరలోకానికి పరిశుద్ధ దేవుడి లోకానికి వెళ్ళిపోతాం కదా ఎందుకు టెన్షన్ చాలామందికి జస్ట్ చిన్న చిన్న రోగం రాగానే టెన్షన్ ఎక్కడ ప్రాణం పోతుందో ఎప్పుడు లోకాన్ని విడిచేస్తానో సో పౌల్ ఇదే ఫిలిపి పత్రికలో అంటాడు నాకైతే బ్రతుకుట క్రీస్తే చావ్ అయితే మేలు సో వాక్యము ఏమి నేర్పుతుంది మనము ఎలా ఆలోచిస్తున్నాం పంతన లేవు అందుకనే మనకిన్ని సమస్యలు అందుకే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అందరికీ పీస్ ఆఫ్ పేపర్ల మీద రాసిస్తుంటాం ప్లీజ్ ప్రే ఐ డు నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ప్లీజ్ ప్రే ఐ డు నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఇక్కడ నుండి దాన్ని ఆపేసి క్షమాపణ పొంది దేవుడి అందు ప్రిన్స్ ఆఫ్ పీస్లోనే మీ యొక్క విశ్వాసమును విధేయతను చూపండి అండ్ అక్కడ ఆయన మీకు రియల్ పీస్ని ఇస్తాడు అన్డిస్టర్బ్డ్ పీస్ని ఇస్తాడు అండ్ డివైన్ పీస్ని ఇస్తాడు ప్రార్థనలో మీకు మీ కుటుంబానికి దేవుడి సహాయం కలుగున్నట్లు వినవించుకోండి ప్రేమ గల తండ్రి సమాధానకర్తవకు అధిపతివైన దేవ నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన శక్తివంతమైన శ్రేయస్కరమైనటువంటి నీ జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను ఎవరెవరైతే సమాధానం లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా ఉన్నారో వారందరినీ కనికరించండి క్షమించండి వారి పాపముల నుండి విడుదల చేయండి వారు కూడా వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మీ పాదములను ఆశ్రయించి మీ రక్తములో కడగబడి శుద్ధి చేయబడి మీ యొక్క వాక్యము మీ సన్నిధి మీ ఆత్మ మీ చిత్త ప్రకారం వారు బ్రతికి సమాధానముతో జీవించటకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామముని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ న్యోనియ నిత్య సహవాసం వాక్యం విని విధేయత చూపు ప్రతి ఒక్కరికి శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ గాక ఆమెన్